Welcome to Varsha's YouTube channel. Iroj Miku, Nut Dosa, veeramachineni ga cheppina diet prakaram, ela cheyalo meeku chupistanu. So, ee video chivari varaku chusi, ee oka recipe ni meeru kuda try cheyandi. Hello guys, iroj meekosam nuts dosa ela cheyalo meeku chupistanu. Veeramachineni ga cheppina diet prakaram, manam ee oka dosa ni prepare chestunnam. Deeniki kavalsina ingredients enti ante, badam pappu, walnuts, gummadi ginjalu, jeera, alage samudra pupu alage manamu 2 cubes of cheese teesukuntunnamu pachi tenkaya kobbar mukkalu konni teesukovali ippudu preparation method elago chuddam oka mixer jar teesukovali andulo first manamu gummadi ginjalni add chestunnam tarvata uppu samudra pupu add chestunnam tarvata jilakara 1/2 teaspoon add chestunnam అలాగే బాదం పప్పు యాడ్ చేసుకున్న తర్వాత వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి ట్రై కిందకి వేసుకున్న నట్స్ అన్నిటిని పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాం మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి దీన్ని కూడా మనం ఒకసారి బ్లెండ్ చేయాలి ఇందులోకి మనం ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకుంటున్నాం చీజ్ ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాం కొద్దిగా వాటర్ వేసి స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి మనం బ్లెండ్ చేసుకున్నదంతా స్మూత్ పేస్ట్ అయ్యింది ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం pan కి కొద్దిగా వెన్న వేసి గ్రీస్ చేసుకోవాలి మన దోస బ్యాటర్ రెడీగా ఉంది కదా ఇప్పుడు ఆ ప్యాన్ లో వేసుకోవాలి దీని మనం సిమ్ లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా మంచి కలర్ వస్తది అప్పుడు దోసని తిప్పుకొని అటువైపు కూడా కాల్చుకోవాలి మన నట్ దోస రెడీ అయిపోయింది వీరమాచనేని గారు చెప్పిన డైట్ ప్రకారం మనం దీన్ని ప్రిపేర్ చేసాము అలాగే ఈ దోసతో పాటు మనము కొబ్బరి చట్నీతో దీన్ని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఇలాంటి వీడియోస్ అనేకం మేము చేస్తున్నాము వాటిని కూడా మీరు చూసి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్